ఇండియాకు సంబంధించి లాటిట్యూడినల్ లాంగిట్యూడినల్ డాటా మనకు గుర్తుంచుకోవడం కష్టమవుతున్న సందర్భంలో ఈ లాటిట్యూడినల్ డాటా లాంగిట్యూడినల్ డాటాను నేను చెప్పే విధంగా చేస్తే మీకు ఎప్పటికీ గుర్తుంటుంది, దాన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నటువంటి లాంగిట్యూడినల్ డాటా, అలాగే కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వరకు ఉన్నటువంటి లాటిట్యూడినల్ డాటా, దానికి సంబంధించినటువంటి లాటిట్యూడ్స్ను మనం గుర్తుంచుకోవడం ఈ వీడియో ద్వారా మీకు ఈజీగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవడానికి ముందు మనం ఇక్కడ 7 సంఖ్యను వేయండి, అట్లే ఇక్కడ కూడా 7 సంఖ్యను వేయండి, తర్వాత ఇక్కడ 8, ఆ తర్వాత ఇక్కడ కూడా 8, అంటే 2 7లు వచ్చాయి ఇక్కడ, తర్వాత ఇక్కడ 1 8, ఇక్కడ 1 8, తర్వాత నెక్స్ట్ ఇక్కడ 3 ఎక్కాన్ని తీసుకోండి, 3 ఎక్కం 3, ఆ 3ను ఈ ముందుగా రాసుకున్నటువంటి 7 సంఖ్యకు ముందు వేయండి, 3 ఎక్కం 3. తర్వాత ఇక్కడ 8 ఇక్కడ 8 వేసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసి ఈ 8 సంఖ్య ముందు 3 ఎక్కం 3 వేసుకున్న తర్వాత 3 2 6, ఈ 8 ముందు 6 సంఖ్యను వేయండి. తర్వాత 3 ముళ్ళ 9, ఇక్కడ ఆల్రెడీ మనం 7 వేసుకున్నాము, 3 ఎక్కం 3 అయిపోయింది, 3 2 6 అయిపోయింది, 3 ముళ్ళ 9, ఈ 9 సంఖ్యను ఆల్రెడీ వేసుకున్న 7 సంఖ్యకు ముందు రాసుకోండి. అంతే, సింపుల్. మీకు లాటిట్యూడినల్ లాంగిట్యూడినల్ డాటా కంప్లీట్గా వచ్చేసింది. చూడండి, సౌత్ కన్యాకుమారి నుండి నార్త్ వైపున ఉన్న జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్నటువంటి లాటిట్యూడ్స్ 8 డిగ్రీస్ నార్థరన్ లాటిట్యూడ్ నుండి 37 డిగ్రీస్ నార్థరన్ లాటిట్యూడ్స్ మధ్య మన ఇండియా సౌత్ నార్త్ ఎక్స్పాన్షన్ను కలిగి ఉంది. అలాగే ఇక్కడ 68 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ నుంచి 97 డిగ్రీస్ ఈస్టర్న్ లాటిట్యూడ్స్ మధ్యన మన ఇండియా గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈస్టర్న్ లాటిట్యూడ్స్ మధ్య విస్తరించి ఉందని ఈజీగా మనకు ఈ విధానం ద్వారా గుర్తుంటుంది. థ్యాంక్ యూ.